వెల్కమ్ టు మీ వన్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెన్స్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే సర్కారీ స్కూల్ సరికొత్తగా ఈ ఏడాది తొమ్మిది వేల స్కూళ్ళ అభివృద్ధి అందుకోసం రెండు వేల కోట్ల ఖర్చు తొలుత విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్ళకు ప్రాధాన్యం ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మూడేళ్లలో ఇరవై ఏడు వేల స్కూళ్లకు ఆరు వేల కోట్లు పంద్రాగస్టు తర్వాత ప్రత్యక్ష తరగతులు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ఎనిమిది నుండి పదవ తరగతి విద్యార్థులకు ఆఫ్లైన్ క్లాసులపై కసరత్తు తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణపై ఉన్నతాధికారుల దృష్టి మహారాష్ట్రం మాదిరిగా రాష్ట్రాలను సర్వే చేసేందుకు ప్రయత్నాలు ఎక్కువ మంది పేరెంట్స్ ఓకే అంటే ఆగస్టులో తరగతులు మార్కులు చాలేదు పరీక్షలు రాస్తాం ఇంటర్ బోర్డుకు విద్యార్థుల విన్నపాలు నేడు క్యాబినెట్ భేటీ ఉద్యోగ నియామకాలు కృష్ణజల వివాదాల ఎజెండా భూమి విలువల సవరణపై చర్చ పల్లె పట్టణ ప్రగతిపై సమీక్ష హన్మకొండ జిల్లాగా వరంగల్ నగర వరంగల్ జిల్లాగా వరంగల్ గ్రామీణ పేర్ల మార్పిడిపై నోటిఫికేషన్ ఖాళీల ప్రతిపాదన ఉద్యోగ ప్రకటనలు ఎంపిక తర్వాత జోనల్ కేటాయింపులు నేడు మంత్రిమండలి ఆమోదానికి ప్రభుత్వ ప్రతిపాదనలు పిఆర్సీ అమలు చేయాలని కోరుతూ ధర్నా ఆరోగ్య శాఖలో జాతీయ హెల్త్ మిషన్ కింద పనిచేసిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పదకొండు పీఆర్సీని వర్తింపజేయాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ వెల్కేర్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు రాష్ట్రంలో యాభై ఐదు వేల పోస్టుల ఖాళీ లెక్క తీర్చిన శాఖాధిపతులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఐదు వేలు పిఆర్సీ ఉత్తర్వులను సవరించాలి పదకొండో పిఆర్సీ ఉత్తర్వులను సవరించి జీవో అరవై ప్రకారం తమకు కనీస వేతన చెల్లించాలని కోరుతూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండెంబరి సత్తయ్య డిమాండ్ చేశారు ఎన్హెచ్ఎం ఉద్యోగుల ధర్నా జాతీయ ఆరోగ్య విషయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలని మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సోమలయ్య జిల్లా అధ్యక్షుడు పి వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మికుల వేతనాలు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో అరవై అరవై నాలుగును సవరించి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు నెలకు పంతొమ్మిది వేల వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలి వేతనంతో కూడిన ప్రస్తుత సెలవులు అమలు చేయాలి డిహెచ్ఆర్ఏ అలవెన్స్లు ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు పిఆర్సీలో పెరిగిన వేతనాలు మున్సిపల్ సిబ్బందికి చెల్లించాలి ఈ నెల పదిహేను పదహారు తేదీలో అధికారులకు వినతులు ఇరవై ఎనిమిదిన మున్సిపాలిటీ లేదా ధర్నా ఆగస్టు పద్దెనిమిదిన జిలో హైదరాబాద్ టీఎండబ్ల్యూఈఈ కేంద్రీకృత వ్యవస్థ విధానంలో వర్సిటీ పోస్టుల భర్తీ రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంజూరైన పోస్టులు ఒకవే ఎనిమిది వందల అరవై తొమ్మిది పోస్టులు ఖాళీనే వర్సిటీలో కేవలం తొమ్మిది వందల అరవై ఎనిమిది మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్లు నేడు వీసీల సమావేశంలో పోస్టుల భర్తీపై స్పష్టత వచ్చే అవకాశం ప్రైవేట్ స్కూల్ టీచర్ల పాటలు ఇతర ఒత్తులకు వెళ్తున్న వైనం కూడుపెట్టని కొలువెందుకని ఆవేదన ఆపదలు ఆదుకోని యాజమాన్యాలపై అసహనం యాప్ ద్వారా విద్యా సంస్థల బోధన రోడ్డున పడ్డ రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు